Marnama. Much awaited scene adhi, and it's worth the watch. And BGM Thaman ichunte bound anipinchindi, even though Anirudh did good job. And super as usual, Rajinikanth introduction chala quick ga ayipoyindi. Kani every scene introduction lagane untadi, and style and power alantidi kabatti. Awesome! Etla Rajinikanth fight lo avani cheyakunda chala manchi decision iskoni his hero. రజనీకాంత్ బాగాలేదు అంటే ఇంతకన్నా సినిమాలు ఈ కాలంలో రావు అంత మాత్రం చెప్పగలుగుతారు. తోపు ఆయన ఆయన స్టైల్ కి ఇంకా మనం పేరు పెట్టేది ఏం లేదు. రేటింగ్ 4 out of 5. సినిమా ఎలా ఉందన్నా జైలర్ సినిమా? నేను ఒక్కటే విషయం చెప్తా భయ్యా, ఎక్కువ చెప్పను, ఒక్కటే చెప్తా, మట్టి బుర్రలకైతే అర్థం కాదు, మంచి మేధావులకు అర్థమవుతుంది. మట్టి బుర్రలకు అర్థం కాదు, మంచి మీద వాళ్ళకి అర్థమవుతుంది. మామూలుగా లేదు, నేను చూసినా నాకు అవ్వబడ్డది మామూలుగా లేదు భయ్యా. బొడ్డు తమన బొడ్డు చూసిన, నడుము చూసిన, అందులో సాంగ్ వస్తుంది, నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 అంటుంటే లోపల మా తమ్ముడు నువ్వు కావాలమ్మా నువ్వు కావాలి రా 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 అంటుండు. నరాలు తెగిపోయినాయి, తీగలు తెగిపోయినాయి. ఓయే బుక్ చేసుకున్నా, అర్జెంటుగా వదిలిపెడితే ఇద్దరు అమ్మాయిలు బుక్ చేసుకున్నా, పోయి దెబ్బేయాల. నరాలు తెగిపోయినాయి, మరి ఏం చేయాలి భయ్యా? ఇట్లాంటి పాటలు వస్తే ప్రాణం అవుతుందా? ఈ సినిమా గురించి ఒక్కటే చెప్తా, మట్టి బుర్రలకు అర్థం కాదు, మంచి మేధావులకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మట్టి బుర్రలకు అర్థం కాదు, మంచి మేధావులకు అర్థమవుతుంది. కొత్త డైలాగా? మీరు కొత్తగా పాతదా మీ ఇష్టం. లోపల ఎట్లా ఉంది, నువ్వు కావాలమ్మా నువ్వు కావాలి రా 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 అంటుంది. అందుకొచ్చి ప్రాణం బాగాలేదు, నడుము చూసిన, బొడ్డు చూసిన, నరాలు తెగిపోయినాయి, ప్రాణం ఆతలేదు, చచ్చిపోయింది భయ్య డాయర్ లోపల. థ్యాంక్ యూ. బాగుంది చూడండి. ఆయన పేరు నిజంగా నాకు తెలీదు, అక్కడ హీరో ఇక్కడ జీరో అంట. రజనీకాంత్ ఇక్కడ తెలంగాణ ఎవడని ఉన్నాడా? చిన్న బచ్చాగారు కూడా రజనీకాంత్ స్టైల్ కొడుతూ మరీ వేరే లెవెల్గా డైలాగ్స్ కొడుతూ ఉంటాడు. ఎట్లా అంటాడు బ్రో ఆయన? నాకు తెలిసి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే పెరిగిండు, మళ్ళీ ఓవరేషన్ తెగుతుండు, అంతకుమించి ఏం లేదు. బట్ ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిండు, అది ఓకే. కానీ ఆయనని తప్పుగా మాట్లాడారు వేరే కొంచెం వేరే పార్టీ వాళ్ళు, బట్ అది కరెక్ట్ కాదన్నా. ఆయన క్రేజ్ మీరు చూసారా వెనకలో? రజనీకాంత్ క్రేజ్ చూసారా? టికెట్లు దొరకలేవు మాకే, బ్లాక్లో కొనుక్కొని పోయి చూసాం టికెట్ తెలుసా? మేము బ్లాక్లో కొనుక్కున్నాం జైలర్ సినిమా. అవును మరి గట్టిగిచ్చిండు. ఒక్క నిమిషం ఎవరు ఇచ్చారంటున్నావు? ఏపీ ప్రభుత్వానికి ఇవ్వలేదు బ్రో. నేను ఒక వేరే పార్టీ అయినా రజనీకాంత్ ఒక మాట అన్నాడు, ఆయన అంటున్నాను నేను. ఆయన అక్కడ జీరో, అక్కడ హీరో ఇక్కడ జీరో అన్నాడు కదా, తెలుగు ఇండస్ట్రీలో ఆయన కూడా టాప్ హీరో, అది చెప్తున్నాను నేను. ఏపీ కౌంటర్కి అయితే ఏమి ఇవ్వలేదు, బట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన ఎందుకు ఏపీ కౌంటర్కి ఇస్తాడు? పవన్ కళ్యాణ్ కూడా ఏపీ కదా. స్టోరీ చాలా బాగుంది బ్రో, నైస్, నిజంగా చాలా బాగుంది. ఈ ఏజ్ లో కూడా అంత మంచి యాక్షన్ కానీ అంత మంచి సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్దల తర్వాత మళ్ళీ మూవీస్ చేయాలనుకున్నాను, బట్ ఇంత ఒక క్రేజ్ ఉన్న మూవీ తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు బ్రో. స్లో ఏం లేదు బ్రో, తమన్నా సాంగ్ ఒకటి తోపు, తమన్నా సాంగ్ ఒకటి తోపు, సాంగ్ లో అదొకటి తోపు. ఇంకోటి కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అండ్ మన దగ్గర ఉన్న వాళ్ళు నమ్మద్దు అని చెప్పి ఒక మెసేజ్. రజనీకాంత్ గారికి సీన్స్ ఉంటాయి అనమాట వేరు వేరుగా. ఆ సీన్స్ మాత్రం నిజంగా గూజ్ బంప్స్ అన్న, నిజంగా అందరూ క్యాకల్ వేస్తారు. ఆ సీన్స్ అయితే మాత్రం సూపర్ అన్న. ఆ సీన్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ కదా, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూపర్ అన్న. నిజంగా వన్ ఆఫ్ ది మ్యాన్ హీరో సినిమాకి ఎవరైనా ఉన్నారంటే డైరెక్షన్ కూడా కాదు, కేవలం ఓన్లీ తన మ్యూజిక్ తో నిలబెట్టాడు సినిమాని. ఒక ఎవరైతే చెప్పుకునేది ఏదైనా ఉందంటే అది కేవలం అనిరుద్ధ్ గారు నిలబెట్టిన మ్యూజిక్ వల్లే. నిరసన్ గారి డైరెక్షన్ చాలా స్లోగా ఉంది మాకు, అంటే బీచ్ తో పోలితే కొంచెం బెటరే కానీ బట్ చాలా స్లోగా, కథలు చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి. మాకైతే యావరేజ్ అన్న, కొంచెం మేము బోర్గానే ఫీలింగ్ కొనుక్కున్న సీన్స్ అయితే ఓవరాల్ గా రేటింగ్ అయితే 2.5 ఇస్తాను అంతే. స్టోరీ సింపుల్ స్టోరీ కానీ బాగుంది.
అలాగే సినిమా బేస్ గా చూసుకుంటే బాగుంది సినిమా. ఫైట్స్ రజనీకాంత్ వేసే ఫైట్స్ ఏముండవు, అన్ని అలా స్టైల్ గా నడుచుకుంటూ వస్తుంటాడు అంతే. ఫైట్స్ అన్ని కూడా మిగిలిన వాళ్ళు చేస్తూ ఉంటారు, అంతా బ్లాస్టింగ్స్ అవే ఉన్నాయి. అంత హైలైట్స్ అంటే చూస్తేనే బాగుంటుంది భయ్యా, బాగుంది అంటే యాక్షన్ సీక్వెన్స్ అంత, యాక్షన్ ఎంత. ఎవరిది తమన్నా? ఒక సాంగ్ అంతే, అంతే. ఆమె హీరోయిన్ కాదు, ఒక ఐటమ్ సాంగ్ అంతే. ఐటమ్ సాంగ్ కూడా కాదు, మామూలు సాంగ్. రమేష్ రజనీకాంత్ పేరు ఎలా ఉండే? చాలా రోజులు కలిసి చేశారు. ఏది అర్థం కాలే. రమ్యకృష్ణ రజనీ అసలు ఏముండదు. మీరు రమ్యకృష్ణ ఇది అంటే నరసింహ రేంజ్ లో ఎక్స్పెక్ట్ ఏం చెయ్యొద్దు, నార్మల్ అంతే. ఆయన రిటైర్ అయిపోతాడు, రిటైర్ అయిపోయిన ఇంటే ఇంట్లో ఉన్న జైలరు ఏం చేశాడు అనేది అదేముండదు, అదేం లేదు. జైలర్ కొడుకు చనిపోయాడు అనుకుంటారు, వాడు పోలీస్ ఆఫీసర్. అందరు ఖచ్చితంగా చూడొచ్చు మైనస్ పాయింట్ అంటే అక్కడ కొన్ని లాక్ సీన్స్ ఉన్నాయి ఇంటర్వెల్ తర్వాత. ప్లస్ పాయింట్ అంటే ఫస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెకండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, థర్డ్ సాంగ్స్, నెక్స్ట్ బీజిఎం, ఫైట్స్. మెయిన్ ప్లస్ స్టోరీ చాలా పెద్ద ప్లస్ అన్న, స్టోరీ ఎక్కడ మైనస్ అయితే అవ్వదు. ఇంకా ఈ సినిమా అయితే ఫ్యామిలీ అయితే అందరు కలిసి చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది పడలేదు. అలా ఏం లేదన్న, యాక్చువల్గా నా ఒపీనియన్ ఏంటంటే సినిమా అయితే చాలా బాగుంది. లాగ్ అంటే కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి, కొంతమంది నచ్చకపోవచ్చు, సో దానివల్ల లాగ్ అనిపించవచ్చు. కానీ ప్రతి సీన్కి ఒక ఫైట్ ఉంటుంది, ఎవ్రీ 10 మినిట్స్ ఒక ట్విస్ట్ ఉంది సినిమాలో. 100% నిలబడుతుంది. తలైవర్ స్టామినా తలైవర్దే, మెగాస్టార్ స్టామినా మెగాస్టార్. సినిమా మెయిన్, స్టోరీ దా మెయిన్, అదే కదా మ్యాటర్. 100% సినిమా నుంచి ఉంటుంది. ఆ సినిమా ఆడాలని కోరుకుంటాం, ఈ సినిమా ఆడాలని కోరుకుంటాం. యాజ్ ఎ తలైవర్ ఫ్యాన్ గా సినిమా చాలా సూపర్ హిట్, రజనీకాంత్ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్, వేరే లెవెల్. అదే కదా అన్ని బెస్ట్ తలేవ అంటే, ఫస్ట్ వేస్ట్ అనేది ఏం లేదు, నంబర్ వన్ బెస్ట్. స్లో అంటే ట్విస్టులు చాలా ఉన్నాయండి, అది చెప్తే అర్థం కాదు, చూస్తేనే అర్థమవుతుంది. చాలా బాగుంది. చెప్పాలంటే చాలా ఇయర్స్ తర్వాత ఈ మూవీలో సీక్రెట్ మూవ్ నోట్లు వేస్తారు ఆయన స్టైల్గా. అది చాలా రోజులుగా ఆయన ఫ్యాన్స్ మిస్ చేసింది ఆ సీన్, ఇది ఉంది ఆ సీన్ కోసం మన చూడండి. చాలా బాగుంది, టోటల్ ఎంటర్టైనర్, టోటల్ ఎంటర్టైనర్ మూవీ. నేనైతే 9 ఇస్తాను, 9.5 కూడా ఇవ్వచ్చు. చెప్పాలంటే 10/10 నో ప్రాబ్లం, అట్లా తగ్గితే కూడా 9, 9.5 దాని కింద పోదు. వాళ్ళు దగ్గర కొట్టే షాట్లు, ఎగరెగ్గర కొట్టే షాట్లు కాకుండా మన హీరోలు చేస్తున్నారు అట్లాగా. అయితే ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఆయన నడిచొస్తే చాలు అనుకునే అభిమానులకి ఒక ఫీస్ట్ లాంటి సినిమా ఇచ్చాడు భయ నెల్సన్. ఆ నెల్సన్ వర్క్కు తోడుగా అనిరుద్ధ్ తల తీసి ట్రేలో పెట్టేయచ్చు అనమాట అనిరుద్ధ్ కోసం. ఎందుకంటే ప్రతి సీన్ని ఎలివేట్ చేశాడు, ఒక ఆయన నడిచొస్తే ఒక ఎలివేషన్, ఆయన కూర్చుని బాధపడుతుంటే ఒక సెంటిమెంట్ మ్యూజిక్, అలాగే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఒక మంచి మ్యూజిక్, అసలు ఆ కార్ దిగుతుంటే ఒక మ్యూజిక్, ఎలివేషన్ సాంగ్స్ ఒక ఫీస్ట్ లా చూపించాడు. నిజంగా అనిరుద్ధ్ని మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అందరూ, మన సినిమా డైరెక్టర్ అందరూ వాడుకోవాలి అనిరుద్ధ్ని. ఎందుకంటే ఆయన పనితనం అంటే సినిమాకి తగ్గ పనితనం చేస్తాడు. ఒక 70 ఏళ్ల హీరోని ఎలా చూపిస్తారు అనుకున్నప్పుడు నడిచేస్తే చాలు హీరో అనే విధంగా చాలా ప్రతి సీన్ లో కూడా హీరోని కేర్ఫుల్ గా తీసుకున్నారు అనమాట. ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని, ఆయన ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని కావాల్సింది ఇచ్చారు. ఒక రౌడీ విలన్, ఒక ఫ్యామిలీ స్టోరీ, చాలా బాగా ఫ్యామిలీస్ కూడా కూర్చుని చూసే విధంగా ఉందంటే నిజంగా నెల్సన్ వర్క్. ఇంతకు ముందు సినిమా ఆయన బీస్ట్ ఫ్లాప్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయింది అంటే అది హీరో ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు, డైరెక్టర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు, అది ఏదో వర్కౌట్ అవ్వలేదు. అంతకుముందు తీసిన డాక్టర్ వర్కౌట్ అయింది, ఇప్పుడు జైలర్ కూడా వర్కౌట్ అయింది. అంటే రజనీ గారి ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని, ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని తీసారు, నిజంగా చాలా బాగుంది అనిపించింది నాకు. మన తెలుగులో ఉన్న సీనియర్ హీరోలు కూడా అలా నడిచొచ్చే కథలు, కూర్చుని డైలాగ్స్ చెప్పే కథలు చేసుకుంటే బాగుంటది. ఓ కథ మీద ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ఒక ఫ్యామిలీ స్టోరీ. అది ఏదన్నా అనుకోండి భయ్య, ఎవరికి సెటైర్ కాదు ఇది, బాలకృష్ణ గారు కానీ ఇప్పుడు ఆయన వీరసింహారెడ్డిలో కూర్చునే షార్ట్స్ ఉంటాయి, అంతవరకు ఫ్యాన్స్కి నచ్చినే లేదా. అలాగే మన గాడ్ ఫాదర్ సినిమా ఉంది, ఆయన నడిచొచ్చే షార్ట్స్ ఉంటాయి, బాగుంటాయి. కానీ ఓవరాల్ గా కథ అక్కడ మైనస్ అయింది. అంటే డైరెక్టర్ పనితనంతో పాటు హీరో కూడా యాక్సెప్ట్ చేసే విధానం, అంటే ఆయన నడిచి రావాలి అనే అభిమానులకు నడిచొస్తే చాలు, దానికి మిగిలిన వాళ్ళందరూ వర్క్ చేసుకుంటారు. హీరోలు కొద్దిగా చూసి మంచి స్క్రిప్ట్స్ తీసుకుంటే అన్ని సినిమాలు బాగా ఆడతాయి, జనం చూస్తారు. అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాము. జైలర్ చాలా బాగుంది, మీరు
వాడు వచ్చి థియేటర్లో చూడండి. ఎలివేషన్స్ చూడాలనుకుంటే జయలలిత సినిమా చూడండి. లేదు సినిమా అంతా బాగుండాలి అనుకుంటే ఈ సినిమాకి రావద్దు. ఏంటంటే ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ మాత్రమే బాగా చూపించారు. మిగతా కథ కథనం ఎలా ఉందంటే ఒక ఎమోషనల్గా ఒక కామెడీగా తీసుకెళ్ళాలనుకున్నాను. బట్ కామెడీ అక్కడక్కడ పండుతుంది తప్ప టోటల్గా కామెడీ అంటే పండదు. ఏంటంటే ఫిక్షన్ ఫిక్షన్ కామెడీ కానీ అనిపిస్తుంది. ఇక్కడ కావాలని కామెడీ అవసరం లేకుండా పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. నిల్సన్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఒక సీరియస్ కంటెంట్తో ఒక కామెడీ వెళ్తుంటుంది అంటే. సో అలాగా బీచ్తో పోలితే కొంచెం బెటరే కానీ బట్ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది, దానివల్ల కొంచెం బోర్ ఫీల్ అవుతాం. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం స్పీడ్గా కొంచెం యాక్షన్ పాటతో కొంచెం ఎంజాయ్ చేసాం అని చెప్పుకోవచ్చు. దానికి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ బాగుందన్నా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. సో దానివల్ల నేను యావరేజ్ అన్న అనమాట. లాస్ట్ 10 నిమిషాలు అయితే మాత్రం శివరాజ్ కుమార్ గారు కానీ మోహన్ లాల్ గారిది కానీ మన రజనీకాంత్ గారిది ఒక పావుగంట సీన్లు ఉంటుంది, సీన్ ఉంటుంది అనమాట సినిమా, ఒక పావుగంట సినిమా ఉంటుంది క్లైమాక్స్లో. వీళ్ళ ముగ్గురిని వేరువేరుగా చూపెడుతూ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సూపర్ అండి. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చింటి చెన్నడయ్యారు అనమాట. చాలా బాగుందన్నమాట బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్కి మాత్రం 5/5 రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. నిజంగా వన్ ఆఫ్ ది హీరో ఏదైనా ఉందంటే సినిమాలో సినిమా నిలబెట్టింది ఏదైనా ఉందంటే కేవలం బ్యాక్గ్రౌండ్ మాత్రమే. ఆ బ్యాక్గ్రౌండ్ తగ్గ కొద్దిగా ఎఫర్ట్ కానీ అందులో సగం ఎఫర్ట్ కానీ సినిమాలో ఉండేది నిజంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి సినిమా. బట్ రజనీకాంత్ గారు ఎంతైనా ఏజ్ ఎంత హీరో అయినా ఎంత క్రేజ్ ఉన్నా ఆయన ఏజ్ ఆయన సహకరిస్తారు చెప్పుకోవచ్చు. కొన్ని దుక్కులు ఆయన నడిచే విధానం కానీ లేదంటే చేసే యాక్టింగ్ కానీ కొంచెం అక్కడక్కడ మాకు ఆయనకి అవసరం అనిపించింది అనమాట. ఒక తండ్రి క్యారెక్టర్ అయినా సరే ఆ కొడుకు క్యారెక్టర్ ఫస్ట్ 10 నిమిషాలు ఉంటుంది, తర్వాత అంటే హీనే హీరో. బట్ మా సీన్స్లో కానీ ఇంటికి ఫైట్లో కూడా ఈయన చేసేది ఉంటుంది బట్ పక్కలు చేస్తారు. ఈయన ఏంటంటే జస్ట్ గండ వెళ్తాడు అంటే ఒక ఫ్యామిలీ స్టోరీ తీసుకుంటే బెటర్ అన్నా. ఎందుకంటే ఆయన క్రేజ్ని వాడుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక యాక్షన్ పార్టీ మా సినిమా అని చెప్పి ఆయన ఒక్కోని ఆయన మాత్రం హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన యాక్ట్ చేయడం కాదు, ఆయన నడిచి వస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ వేస్తున్నారు, వెనకాల షెట్ వేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆయన వరకు ఓకే కానీ సినిమా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న. బ్యాక్గ్రౌండ్ బాగుంది, సెకండ్ టాప్ యాక్షన్ పార్ట్ కానీ క్లైమాక్స్ 10 నిమిషాలు కానీ అంతా కూడా బాగుందన్న. ఓవరాల్గా సినిమా చూసుకుంటే అది యావరేజ్ వరకు ఉందన్న. బట్ ఓకే తమిళ్లో ఆయన క్రేజ్ వాళ్ళు ఆడొచ్చేమో కానీ ఇక్కడైతే మాత్రం యావరేజ్ అన్న. అంతేనా, థ్యాంక్ యూ. మిగతా ఒక లెవెల్లో పోయింది సినిమా. ఆ సాంగ్స్ రజనీకాంత్ సినిమాలు అయితే స్టైల్ మార్పు అంతా కనపడుతుంటాయి. ఎంత ఎక్స్పెక్ట్ చేసావు కానీ ఊహించినంత అయితే కనపడలేదు. కానీ ఒక యావరేజ్ మూవీ 2.5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు. అది ఒక చూడండి అసలు దానికి ఎందుకు పెట్టారు తమన్నా ఆ సీన్కి ఎందుకు అసలు సీన్కి దాకా ఒక సాంగ్ కోసం పెట్టుంటారు దానికి కొంచెం స్టోరీ యాడ్ చేయాలని పెట్టారు తప్ప అందుకని చేయలేదు. తెలుగు వాళ్ళే కాదు తమిళ వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు ప్రపంచం అంతా చూస్తున్న వ్యక్తి అయితే ఆయన సినిమాలు ఎలా ఉంటాయి అందరికి తెలుసు. కానీ ఇందులో ఏమైందంటే కొన్ని సినిమా స్టోరీలు మిక్స్ చేసి పెట్టారు. ఒక చిరత గ్యారేజ్ కానివ్వండి, గాడ్ ఫాదర్ కానివ్వండి, లేకపోతే విగ్రహాల మీద దేవుడి మీద తీసిన స్టోరీ పెట్టారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఒక జైలర్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నమ్మకంగా ఉండాలి. అది కొడుకైనా బయట వాళ్ళన కొడుకే తప్పేయడు. ఈ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే కొడుకే విలన్ అని చూపించాడు కాబట్టి నచ్చలేదని అనుకోవడం లేదు. అంటే బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాదు, యావరేజ్ మూవీ అంటే ఎబో యావరేజ్ మూవీ. కుటుంబ పరంగా అయితే కష్టం చూడొచ్చు. ఇంకా లాస్ట్ టార్గెట్ అయితే పిచ్ ఎక్కేసింది. లాస్ట్ టార్గెట్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా ఆ ఎలివేషన్స్ ఇచ్చాడు మామూలుగా లేదో అనురుద్ధి అయితే చాలా మంది ప్రతి ఒక్కరు చూడండి. కానీ వన్ టైం వాచబుల్, 2-3 సార్లు అయితే చూడలేదు సినిమాని. ఏదేమైనా కానీ రజనీకాంత్ సినిమాలు బాగుంటాయి ప్రతి ఒక్కరు చూడండి. కానీ సినిమా కొంచెం కంటెంట్ కాన్సెప్ట్ కొంచెం మిస్ అయింది సినిమాలో. రజనీకాంత్ గారు వస్తేనే సినిమా చూడొచ్చు.